టీవీ షోలో కామెడీ చేసే ఒక వ్యక్తి వెండితెరపై హీరోగా నిలబడడం అంటే చిన్న విషయం కాదు, అది మామూలు విజయం కూడా కాదు. కానీ దాన్ని సుడిగాలి సుదీర్ సాధించాడు. అతనిపై ఎంతమంది వెక్కిలి కామెంట్స్ చేసినా కూడా నవ్వుతూ వాటిని స్వీకరించే గొప్ప తత్వం ఉన్న సుడిగాలి సుదీర్ తగ్గి ఉంటూనే సక్సెస్ ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు తెలుగు టెలివిజన్ నటులకు ఎవరూ పొందని విజయాన్ని గాలోడు సినిమా ద్వారా సుధీర్ అందుకున్నాడు. వాస్తవానికి గాలోడు సినిమా గొప్ప సినిమా ఏం కాదు, సుడిగాలి సుధీర్ బాగా బిల్డప్ ఇస్తున్నాడు. అదేం ఇంప్రెస్ చేసే స్టోరీ కాదు, ఆ సినిమాలో కథనం సరిగ్గా లేదు, ఇలా చాలా కామెంట్స్ వినిపించాయి. కానీ గాలోడు సినిమా 11 రోజుల్లో 8 కోట్ల గ్రాస్ వసూలు చేసింది, ఇప్పటికీ థియేటర్ లో ఆడుతుంది. ఈ సినిమాని 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదల చేస్తే టార్గెట్ పూర్తి చేసి లాభాల్లోకి వచ్చి ప్రస్తుతం సూపర్ హిట్ దిశగా ముందుకెళ్తుంది. అయితే నిజానికి ఇది సుడిగాలి రేంజ్ కు చాలా పెద్ద విషయమే, ఇది పూర్తిగా సుధీర్ వ్యక్తిగత విజయం అని చెప్పాలి. బుల్లితెరపై తను తెచ్చుకున్న క్రేజ్ కూడా ఈ విజయానికి కారణమైంది. సుధీర్ లో డాన్సర్ ఫైటర్ ఉన్నాడు, అయితే అన్నిటికన్నా మంచి నటుడు ఉన్నాడు. అయితే సుధీర్ కు సమయం కూడా కలిసి వచ్చినట్టే అని చెప్పాలి. ప్రస్తుతం పెద్ద సినిమాలేమీ లేకపోవడంతో గాలోడు సినిమాకు థియేటర్లు దొరికాయి. దీంతో మరోసారి తన లక్ ను పరీక్షించుకున్న సుధీర్ ఈసారి నిలబడ్డాడు. ఇకపై ఇలానే నిలబడాలని తన ఫ్యాన్స్ ని అలరించాలని ఆశిద్దాం.